హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అండ్ మై సన్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. సో ఈరోజు సాయంత్రం అయితే మా వారు కొంచెం ఎర్లీగా వచ్చారనమాట ఆఫీస్ నుంచి అయితే. సో అందుగురించి అనేసి నేను ఈరోజు ఒక ప్రోగ్రామ్ వేసుకున్నానండి, అది కేఎఫ్సీకి వెళ్ళేసి చికెన్ తినేసి వద్దాము అని అనేసి. సో ఈరోజు పునీత్ని అయితే తీసుకువెళ్ళట్లేదండి. ఎందుగురించి అనంటే వాడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయన్నమాట. సో వాడు చదువుకుంటూ ఉన్నాడు ఇంట్లో. సో ఇంకా అందుగురించి అనేసి ఇంకా వాడిని ఇంట్లోనే ఉంచేసి చదువుకోమని చెప్పేసి వచ్చిన తర్వాత అడుగుతాను. అంటే మ్యాథ్స్ ఎగ్జామ్ అనమాట, ప్రాక్టీసే కదా, చేస్తూ ఉండమని చెప్పాను నేను. సో ఓకే అని చెప్పేసి మేమైతే బయలుదేరుతూ ఉన్నాం అనమాట అండి. ఒక 1 అవర్లో తిరిగి వచ్చేస్తానని చెప్పామన్నమాట. సో ఏంటి అనంటే, ఇంకా కార్తీక మాసం రాబోతుంది కదండి, ఇంకా 2-3 రోజులే ఉందన్నమాట. సో మనం సాటర్డే ఎలాగూ తినము. సో ఇప్పుడు ఉండేదంతా ఇంకా వెనస్డే, థర్స్డే, ఫ్రైడే ఈ 3 రోజులే. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకా పండుగలు ఉంటాయి కాబట్టి ఇంకా పండుగలో కూడా కుదరదు కదా. సో ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే ఇంకా నెలంతా తినడానికి ఉండదు కాబట్టి సో ఈ 2-3 రోజులు అయితే ఫుల్గా నాన్ వెజ్ తినేద్దాం అని అయితే అనుకున్నాను అనమాట అండి. సో ముందైతే ఎందుకు కేఎఫ్సీకి వెళ్ళి కేఎఫ్సీ చికెన్ అయితే తినాలని అయితే అనిపించింది. సో ఎలాగో ఎర్లీగానే వచ్చారు కదా మా వారు అనేసి ఇంకా తయారై బయలుదేరామన్నమాట. ఇంకా ఇంట్లోనే మనము అయాన్ ఉంటే వాడిని చదువుకొని ఇవ్వకుండా డిస్టర్బ్ చేస్తుంటాడు. ఇంకా అత్తయ్య అయినా కూడా ఇంకా ఈ టైంలో సీరియల్స్ అవి చూస్తుంటారు. పైగా ఏంటంటే అంతకుముందు ఎత్తుకొని ఉంటే ఉండేవాడు అనమాట అండి, ఇప్పుడు మొత్తం పరిగెత్తేస్తున్నాడు అనమాట ఇల్లంతా కూడా. వాడు మొత్తం అన్ని లాగేస్తా అలాగా ఇంకెందుకులే అనేసి వాడిని తీసుకువెళ్దాం అనేసి మేము ఇంకా తీసుకొని బయలుదేరామన్నమాట. ఇదైతే మేము వెళ్ళే కేఎఫ్సీ వచ్చేసి ఇక్కడ మినీ బైపాస్లో ఉంటుందండి. సో అక్కడ ఆ కేఎఫ్సీకే వెళ్తూ ఉన్నామన్నమాట, మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. అదే మా వారు అడుగుతున్నారు, ఇంకా నువ్వు మొత్తం ఈ మంత్ అంతా తినవు కదా, సో ఏమేమి తింటావో చెప్పు, ఈ 2-3 రోజుల్లో తీసుకొచ్చేస్తాను, లేదంటే వెళ్ళి తినేసైనా వద్దు, కొంచెం ఎర్లీగా వచ్చినప్పుడు అని చెప్తున్నారనమాట. సో ప్రస్తుతానికి ఫస్ట్ అయితే ఈరోజు ప్రోగ్రాంలో అయితే కేఎఫ్సీకి వెళ్తాము. తర్వాత ఇంకా చాలా చాలా ప్లాన్లు అయితే వేసుకున్నాను. సో ఈరోజు ఇవన్నీ జరుగుతాయి చూసి, ఇంకా రేపు ఎల్లుండి కూడా 2 రోజులు ఉంది కదా, సో అందుకని అనమాట. అది వెరైటీగా ఉందండి, తమాషాగా ఉందన్నమాట. ఎప్పుడైనా కూడా ప్రతి సంవత్సరం జరిగేదండి, ఎప్పుడు కూడా ఇంకా కార్తీక మాసం ఇంకా వచ్చేస్తుంది 2-3 రోజులు అనంటే, ఆ 2-3 రోజులు ఒకవేళ మండేనో లేదంటే ట్యూస్డేనో లేదంటే సాటర్డేనో, కాకపోతే ఈ 3 రోజులు కాకపోతే వీలైనంత వరకు నాన్ వెజ్ తినడానికి ట్రై చేస్తానన్నమాట. సో మేమైతే ఇంకా మండే కానీ లేదంటే ట్యూస్డే కానీ అలాగే సాటర్డే కూడా ఈ 3 డేస్ అయితే తినాం కదా, ఈ 3 డేస్ తినము, మిగిలిన 4 డేస్లో తింటాం కాబట్టి. సో ఈ 4 డేస్లో కనుక ఉంది ఛాన్స్ అని అంటే తినే ప్రయత్నం చేస్తుంటా అనమాట. సో మీలో ఎవరైనా కూడా నాలాగే ఇలాగా శ్రావణ మాసం కానీ మాఘమాసం కానీ లేదంటే ఇలాగే ఇంకా కార్తీక మాసం కానీ వస్తుంది, ఇంకా ఈ నెలంతా తినడానికి లేదు అనేసి ముందు ఉండే 2-3 రోజులు కొంచెం తింటే బాగుంటుంది అని తినే ప్రయత్నం చేస్తారా అనేది నాకు తెలీదు. సో మీరు కూడా అలాగే ఆలోచిస్తారా లేదా అనేసి. సో నేనైతే మాత్రం ఈ 2 రోజులు ఇంకా తిందాం బాగా, మళ్ళీ నెల వరకు తినడానికి ఉండదు కదా అని అయితే ఏదైనా తినాలనిపించినప్పుడు తినేస్తానమాట. సో అదే చెప్తున్నాను కదండి, ఈరోజు కేఎఫ్సీకి అయితే వెళ్ళి కేఎఫ్సీ చికెన్ అయితే తిందామని అయితే అనుకున్నాం అనమాట అండి. సో అందుగురించే వచ్చాము, మా వాడు తీసుకొని వచ్చాము. సో వాడు ఈ మధ్య ఇంట్లో కూడా ఏ వస్తువు కూడా ఉంచిన దగ్గర ఉంచట్లేదు, అన్నీ లాగేస్తూ పీకేస్తూ ఉన్నాడనమాట. సో వాడు ఇప్పుడు ఎంతవరకు మమ్మల్ని అక్కడ కూర్చొని తినిస్తాడు, లేదంటే లేదా దిగేసి మొత్తం అంతా తిరగేయాలి, అక్కడంతా తిరగాల, మొత్తం అంతా షాప్లో అంతా అంటాడా అనేదైతే అర్థం కాలేదన్నమాట అండి. చూద్దాం అనేసి వాడు ఏం చేస్తాడు ఏంటి అనేది మాకు కూడా కొంచెం ఆసక్తికరంగానే ఉందన్నమాట వాడిని తీసుకొని వస్తే. వాడైతే మామూలుగా లోపల ఇక్కడ కూర్చోబెడితే అయితే కూర్చోలేదు, మొత్తం టేబుల్ మీద కూర్చొని మొత్తం అంతా తిరిగి అందరినీ పలకరిస్తూ అరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అండి. వాడు ఎక్కడైనా వస్తే కూడా సైలెంట్గా ఉండట్లేదండి, అందరితో మాట్లాడుతూ ఉంటాడనమాట. అంటే వాడి లాంగ్వేజ్లో అండి, ఈసారి ఒకసారి వీడియో తీసినప్పుడు పెడతానండి నేను వాడి లాంగ్వేజ్, వాడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనకు అర్థం కాదండి. వాడు మొత్తం ఏదో మనకు రిప్లై చేసినట్టు లేదంటే మనల్ని ఏదో క్వశ్చన్ అడిగినట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట, అది మనకు అర్థం కాదు, అది వెరైటీ. మా పెద్దోడు ఇవన్నీ మాట్లాడా లేకపోతే ఏంటి అనేది నాకు గుర్తులేదండి, ఆల్రెడీ 13 ఇయర్స్ అయిపోయింది కదా, సో గుర్తు రావట్లేదు అనమాట అండి. కాకపోతే వాడు కూడా ఏదేదో మాట్లాడేవాడు అనుకుంటా, కానీ వీడు కొంచెం వాగుడుగాయండి, మా వాడు చిన్నోడు ఏదేదో మాట్లాడుతుంటాడు అనమాట, క్షణం తీరిగ్గా గమ్ముకు కూర్చోకుండా ఏదేదో చెప్తుంటాడు, మాట్లాడుతుంటాడు, మనల్ని క్వశ్చన్ అడుగుతుంటాడు, లేదంటే వాడేదో రిప్లై చెప్తుంటాడు, మనం చెప్పకపోతే అలుగుతుంటాడు. కాకపోతే ఆ భాష ఏంటిరా బాబు అనేది మనకు అర్థం కాదనమాట, గూగుల్లో ఏమైనా సెర్చ్ చేయాలో ఏమో తెలీదు. సో తమాషాకి అంటున్నానండి. సో అదే అండి, ఇంకా కార్తీక మాసం వచ్చేస్తుంది కదా అనేసి
సో ఈ రెండు మూడు రోజులు కొంచెం నాన్ వెజ్ తిందామని అనుకున్నాను అనమాట. సో నాన్ వెజ్ ఏం లేదండి, జస్ట్ చికెనే అండి, చికెన్ ఒక్కటే అండి నాకు ఇష్టం. మిగతా నాన్ వెజ్ అయితే ఏం పెద్ద ఇంట్రెస్ట్గా నా తినను అనమాట. సో ఇంకా మటన్ అదైతే కంప్లీట్గా మాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు యాక్చువల్గా. ఫిష్ అయితే ఓకే ఓకే, ప్రాన్స్ కానీ లేదనంటే చికెనే కొంచెం ఇష్టపడతామన్నమాట అండి. అంతకు మించి నాన్ వెజ్ అంటే నాన్ వెజ్లో ఓ వెరైటీలు అవన్నీ కూడా ఏమి ట్రై చేసేది ఏమి ఉండదు. సో జస్ట్ ఓకే, చిన్న చిన్నగా ఏదో ఒకటి తినాలనిపించింది, తినేసాం అనుకోండి. సో వన్ వీక్ వరకు, వన్ మంత్ వరకు మనం తినం కాబట్టి సో హ్యాపీగా అలా జరిగిపోతూ ఉంటుంది అని అనేసి సో వెళ్ళి ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసి వచ్చామన్నమాట. ఒక 10 మినిట్స్ అయితే టైం పట్టింది వాళ్ళు మనకి ఫుడ్ ఇవ్వడానికైతే. సో అదే అండి, ఇంకా క్రిస్పీ చికెన్, వింగ్స్ అవి ఆర్డర్ చేసాము. తర్వాత కోక్ అయితే నేను తాగాను కాబట్టి ఇంకా మా వారికి ఒక్కరికే. సో అలాగే ఒక బర్గర్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట అండి. సో బర్గర్స్ యాక్చువల్గా నాకు ఇష్టం అండి, కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి కేఎఫ్సీలో బర్గర్స్ అంత బాగుండవు నాకు తెలుసు. కాకపోతే ఎందుకో ఇంకా కొంచెం ఆర్డర్ చేసుకుని టెంప్టింగ్గా అనిపించి చేసుకున్నాను. కానీ అసలు చికెన్ అయితే బాగుందండి, చాలా చాలా బాగుంది, చాలా క్రిస్పీగా ఉండింది, టేస్టీగా ఉండింది, బాగుండింది అనమాట. కాకపోతే నాకు బర్గర్ అయితే అస్సలకి నచ్చలేదండి. బర్గర్ చాలా గట్టిగా ఉండింది, అసలు క్రిస్పీనెస్ కాదు కానీ గట్టి గట్టిగా తినడానికి కూడా కష్టంగా ఇబ్బందిగా ఉంది. టేస్ట్ కూడా జస్ట్ బిలో యావరేజ్ అని చెప్పుకోవాలన్నమాట. అస్సలకి బర్గర్ అయితే బొత్తిగా బాగాలేదు. సో నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది. కాకపోతే నేను బయట ఏడైనా వెళ్ళాను అని అంటేను ఖచ్చితంగా బర్గర్ ఫస్ట్ నుంచి కూడా నాకు ఇష్టం అనమాట అండి. పిజ్జా కన్నా కూడా నేను బర్గర్ ఎక్కువగా ఇష్టపడి తినేదాన్ని. సో ఆ ఇష్టంతోనే ఇక్కడ కూడా ఆర్డర్ చేసుకున్నాను. కానీ ఇది బిస్కెట్ అయిపోయింది అనమాట, బొత్తిగా నచ్చలేదండి, అస్సలు నచ్చలేదు నాకైతే బర్గరు. మేబీ అంటే ఈరోజు ఇలా ఉందో లేదంటే ఏమో తెలియదు, కానీ నాకైతే ఈరోజు నచ్చలేదన్నమాట అండి. ఇంకా మేమైతే ఇంకా ఫుడ్ తింటూ ఉన్నామన్నమాట. మా పునీత్ అయితే చెప్పాడు మీరు ఏం తిన్నా నాకు పార్సల్ తీసుకురావాలని అనేసి. సో ఓకే లేరా నాయన, తీసుకురాకుండా ఎలా తింటామని అయితే చెప్పేసి అయితే వచ్చామన్నమాట. సో వాడు చదువుకుంటూ ఉన్నాడండి, ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట వాడికి. సో ఈ మధ్య రెగ్యులర్గా ఏవో ఒక ఎగ్జామ్స్ అయితే జరుగుతూనే ఉంటున్నాయి. సో కాబట్టి పర్లేదండి, మా వాడు బాగానే చదువుతూ ఉంటాడు, ఇబ్బంది ఏమీ లేదు. కొంచెం మనం కూడా కేర్ తీసుకోవాలి కాబట్టి ఇంకా ఎగ్జామ్స్ టైంలో అలాంటప్పుడు నేను అడగటానికి వాడు ఎంతవరకు చదివాడు, ఏం చదవలేదు, ఇవన్నీ ఫోకస్ చేస్తూ ఉంటాను. కాకపోతే ఈ మధ్య ఏంటంటే మా అయాన్ వల్ల కొంచెం కుదరట్లేదండి. నేను కూర్చుని వాడిని మానిటైజ్ చేయాలి అని అంటే వీడు వచ్చేసి వాడు బుక్స్ లాగేయటం, వాడు బుక్స్ చింపేయటం, మొత్తం బ్యాగ్లో బుక్స్ అన్నీ తీసుకుందేయటం, ఇలాంటివి చేస్తుండటం వల్ల ఏంటంటే కొంచెం నేను ఇబ్బంది అవుతుంది అనమాట అండి. అంతకుమించి ఇంకేమీ లేదు. సో అదే అండి, నేనైతే హ్యాపీగా చికెన్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నానండి, మంచిగా తింటూ ఉన్నాను అనమాట. సో అదే, మీరు కూడా ఎవరైనా ఇలాగే కార్తీక మాసం ఇంకా వస్తుంది, 2-3 రోజుల్లో ఉంది అని అంటే నాన్ వెజ్ తినాలి, తినేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ మీకు కూడా వస్తుందా, లేదంటే ఇలా నేను ఒకదాన్ని ఆలోచిస్తున్నాను అనేది నా డౌట్ అనమాట. సో మీరు కూడా ఇంకా ఈ వన్ మంత్ తినం కాబట్టి ఈ 2-3 రోజులు బాగా తినేద్దామని మీరు కూడా అనుకుంటారా? ఒకవేళ అవును అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎస్ అని అనేసి. లేదు అని అంటే ఏంటబ్బా నేనే తిండిపోతులాగా అనిపిస్తున్నానా అనిపిస్తుంది నాకైతే. సో అదే అండి, నాకు బర్గర్ అయితే ఒక బైట్ బాగానే అనిపించిందండి, కానీ నవ్వులుతున్న కొద్దీ అస్సలు బాగా అనిపించలేదు. అసలు నాకు అనవసరంగా బర్గర్ ఆర్డర్ చేసుకున్నానేమో అని అయితే అనిపించింది అనమాట. నాకు అంత ఎఫెక్టివ్గా ఇవ్వలేదండి, నచ్చలేదు, కొంచెం ఇబ్బంది. మా వారైతే అస్సలు ఒక్క బైట్ తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు, ఆయన వద్దని చెప్పారు. సో నేనైతే తిన్నానులే, కానీ వేస్ట్ చేయం కదా. సో మనము అది ఎలా ఉన్నా సరే మనము తినేసే బ్యాచ్ కాబట్టి సో నేనైతే కంప్లీట్ చేశాను అనమాట అండి, తినేసాను. సో ఇంకా మా వాడైతే వాళ్ళ నాన్న కోక్ తాగుతుంటే కావాలి కావాలని ఒకటే ఏడుపు, కాకపోతే ఇవ్వలేదండి, చల్లగా జలుబు చేస్తుంది కదా, జస్ట్ ఊరికే అలాగా పెట్టారు కొద్దిగా. సో ఓకే అండి, ఇంతే అనమాట ఈరోజు అయితే. వీడియోని ఇక్కడికి నేను స్టాప్ చేసేస్తానండి. మీరైతే మా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.